స్పీకర్ పైన ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈ రోజు మా గ్రామానికి వస్తూ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి? లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్? పరదాలు ఎక్కడ, వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంకా నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్ అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు, కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.095 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను గాని, కానీ తప్పు చేస్తే మాత్రం ఇవన్నీ వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 సిబిఎన్ 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సార్, మీకు తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది. దాని తర్వాత గెలవలేదు. 2019లో నేను ఓడిపోయాను 5,300 ఓట్లతో. కానీ 5 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం. మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టండి, ఆ మెజారిటీ మళ్ళీ గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్. నేను కూడా ఊహించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు, ఎవరు ఊహించిన విధంగా 91,000 ఓట్ల మెజార్టీతో నన్ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు సార్. సమస్యలు ఉంటాయి సార్, రోడ్లు కానీ డ్రైన్లు కానీ పక్కా గృహాలు కానివ్వండి. తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్, తరతరాలుగా అంటే 3-4 దశాబ్దాలుగా కొండ పోరం బోకని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు. అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేద్దామని చేయాలని గతంలో మిమ్మల్ని కోరటం జరిగింది. ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలు ఉన్నాయి, ప్రజలకు ఉన్నాయి. దానికి మీ ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాం సార్. ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం, చాలా చాలా ఆనందం కల్పించింది. మేము మీ వెనకాల ఉంటాం. అమరావతి పనుల్లో కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్లో కానివ్వండి, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు, మీకు అండగా ఉంటారు. వచ్చే 5 సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము చర్చిస్తాం, ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుక్కుంటాం సార్. దానికి మీ ఆశీస్సులు ఉండాలని
ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.